ఆయా సముదాయంలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించి సమాజాన్ని హింస చర్యలపై చైతన్యం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, మానవ హక్కులో పరిరక్షించుకునే విధంగా సమిష్టి కృషి అవసరమని శ్రీకాళహస్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర అన్నారు. థామస్ అనే అమెరికా విప్లవ రచయిత మొదటిసారిగా దీన్ని ప్రకటించారు. తర్వాత ఈక్వల్ పేగా ఇవన్నీ వీటన్నిటిని సీట్ చేసుకుంటుంది. ఎకనామీ మన హ్యూమన్ రైట్స్ దీనికి ఒక హద్దులని లేదు, ఒక రైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడైతే క్రియేట్ అవుతుందో హ్యూమన్ రైట్ పర్మిట్ వచ్చేస్తుంది. సో హ్యూమన్ రైట్స్ అనేవి ఇన్హెరెంట్ రైట్స్. కాకపోతే మనం ఇప్పుడు చూస్తున్నట్టు మన వైలేషన్స్ ప్రతి వైలేషన్ మనం ఏంటి మనం యాక్సెప్ట్ అన్నింటినీ మనం ఖండనం చేయాల్సిందే. కాకపోతే మనకు తెలిసి మన సమాజంలో హ్యూమన్ రైట్స్ అసలు చాలా ఘోరంగా వైలేషన్ అయినట్టు వచ్చి ట్రాఫికింగ్ మీద చాలా జరుగుతుంది. నేను సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఈ ట్రాఫికింగ్ కేసెస్ చూడటం కానీ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ చెప్పాలంటే సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత వైలేషన్స్ చాలా దారుణాలు